మోకాళ్ళు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. ఇక జనతన సర్కారు కథ కంచుకేనా ఆపరేషన్ గ్రీన్ హంట్ దండకారణ్యాన్ని జల్లెడపడుతోందా కేంద్రం చేపట్టిన మావోయిస్టుల ఏరివేత మావోల సమాంతర సర్కారుకు చెక్పెట్టిందా ఇకపై అబూజ్ మడ్లో జనతన సర్కారనే మాట వినిపించదా క్రాంతికారి జనతన సర్కార్ దీని గురించి ఈ తరం వారికి చాలా మందికి తెలియకపోవచ్చు ప్రజాస్వామ్యంలో ఉన్న మనకు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు అనుసరించే విధానాల గురించి మాత్రమే అవగాహన ఉంటుంది రాజకీయ పార్టీలు నాయకులు ఓట్లు ఇలాంటివేవీ లేకుండా ఏర్పడిందే జనతన సర్కార్ అడవి బిడ్డల కోసం ఆనాటి ప్రభుత్వాలు ఏ కార్యక్రమం చేయలేదని అక్కడ ఉండే మావోయిస్టులు సంఘటితమై నిర్మించిన సమాంతర వ్యవస్థే జనతన సర్కార్ 1980లో ప్రారంభమైన వర్గ పోరాట ఫలితంగా 1995 నాటికి దండకారణ్యంలో ప్రజారాజ్యాధికార విభాగాలు నిర్మాణమయ్యాయి మెల్లిగా అవి సంఘటితపడుతూ విస్తరించాయి అబూజ్మడ్ దండకారణ్యంలో నడిచే సమాంతర సర్కారుకి కర్త కర్మ క్రియ మావోయిస్టులే వారికి మద్దతు ఆదివాసీలే మావోయిస్టుల సహకారంతో నడిచే ఈ సర్కార్ ప్రజాస్వామ్య వ్యవస్థకు ముమ్మాటికి సమాంతరమే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున మావోయిస్టుల ఏరివేత నడుస్తోంది పెద్ద సంఖ్యలో నక్సల్స్ ప్రాణాలు కోల్పోతున్నారు 2026 నాటికి దేశంలో తుపాకీ పట్టుకుని ఎర్రజెండా మోసే మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే ప్రకటనలు చేస్తున్నారు అందుకనుగుణంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఆపరేషన్ కగార్ చేపట్టారు 2014లో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 200 ఉంటే దాన్ని 2024 సెప్టెంబర్ నాటికి 43 జిల్లాలకు పరిమితం చేశామని కేంద్రం చెబుతోందంటే మావోలకు ఎలాంటి ఎదురుదెబ్బలు తగిలాయో అర్థం చేసుకోవచ్చు మావోయిస్టు పార్టీ ఆత్మరక్షణ ధోరణితో ఉన్న కేంద్ర బలగాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి సేఫ్ జోన్గా ఉన్న అబూజ్మడ్ దండకారణ్యంలో తుపాకుల మోత మోగింది కేంద్ర బలగాలు ఏకంగా వారి సేఫ్ జోన్లలోకి ప్రవేశించాయి గతంలో మావోయిస్టుల సమస్యను అప్పటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాల శాంతి భద్రతల సమస్యగా భావించేవి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ముందుకొచ్చి మావోయిస్టుల ఏరివేత ప్రారంభించింది అందులో భాగంగానే ఆపరేషన్ గ్రీన్ హంట్ ఆపరేషన్ కగార్ పుట్టుకొచ్చాయి అప్పటి నుంచి మావోయిస్టు పార్టీకి కష్టాలు ప్రారంభమయ్యాయి ఒక్కో జిల్లా నుంచి మావోయిస్టులను దూరం చేస్తూ వచ్చాయి సిఆర్పీఎఫ్ కోబ్రా ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ ఎస్టీఎఫ్ దళాలు బీఎస్ఎఫ్ బస్తర్ ఫైటర్ దళాలు రంగంలోకి దిగి మావోయిస్టులను నేలకూలుస్తున్నాయి అత్యాధునిక ఆయుధాలు డ్రోన్లు మానవరహిత విమానాలు సైతం రంగంలోకి దింపి దళాలను మట్టుబెడుతున్నాయి మావోయిస్టు పార్టీని రూపుమాపడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది రానున్న రోజుల్లో ఈ రెండు స్థావరాలు కేంద్ర బలగాల అధీనంలో ఉండడమే ఆపరేషన్ కగార్ లక్ష్యంగా కనిపిస్తోంది అయితే ఇంత పెద్ద ఎత్తున అబూజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు కేంద్ర బలగాల మధ్య పోరు ఏ స్థాయిలో అవుతుందో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్లే నిదర్శనం ఈ క్రమంలో జనతన సర్కారు కథ కంచుకే అన్నమాట వినిపిస్తోంది ఆపరేషన్ గ్రీన్ హంట్ దండకారణ్యాన్ని జల్లెడపడుతుంటే సమాంతర సర్కారుకు చెక్ పడ్డట్టే అని విశ్లేషకులు చెబుతున్నారు 3 దశాబ్దాల పాటు దండకారణ్య పోరాటంలో భాగంగా నడిచిన జనతన సర్కార్ ఇకపై అబూజ్మడ్లో ఉండకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది ఒకప్పుడు ఆదివాసీల్లో చైతన్యాన్ని నింపిన జనతనం ఇప్పుడు అచేతనంగా మారబోతుందనేది విశ్లేషకుల మాట.